దేశంలో ఏ ఎన్నికల్లో నిలబడాలి అన్న స్థాయిని బట్టి నోట్ల ఖర్చు మారుతుంది. అయితే కర్ణాటక విధానసభ ఎన్నికల్లో యాదగిరి పట్టణానికి చెందిన యంకప్ప అనే యాచకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. గురువారం నామపత్రం సమర్పించారు. ఇందుకు భిక్షాటనతో పోగు చేసి 10,000 డిపాజిట్ గా చెల్లించారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి డిపాజిట్ కు కావలసిన డబ్బు కోసం యాదగిరి నియోజకవర్గంలో తిరుగుతూ యాచించారు. అలా సేకరించిన నాణేలను గురువారం ఎన్నికల అధికారికి ఇచ్చారు. 2 గంటలు శ్రమించి చిల్లరంతా లెక్కించి నామినేషన్ స్వీకరించినట్లు అధికారి తెలిపారు. అనంతరం యంకప్ప మాట్లాడుతూ, నేను ఎందుకు పోటీ చేస్తున్నానో ప్రజలకు చెప్ప, వారి నుంచి డిపాజిట్ డబ్బు సమీకరించా అని తెలిపారు. పగలు భిక్షాటన చేస్తూ పొట్ట పోసుకునే యంకప్ప రాత్రిలో ఆలయాల లోగిళ్లలో పడుకుంటారు.